ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యోగం చేసేవాడే సైనికుడు పోలీసు. ఇది ఉద్యోగం కాదు, దేశం పట్ల ఉన్న గౌరవం ప్రేమ. అంతటి గొప్ప ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సత్యమేవ జయతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఆవిర్భావం ఒక గొప్ప శుభవార్త. డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ యువర్ మొబైల్ ప్లే స్టోర్. థ్యాంక్ యూ. సత్యమేవ జయతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఉద్యోగ సాధనలో మిమ్మల్ని గెలిపిస్తుంది. ప్రతి వీరుడికి వీర తిలకం దిద్ది ఉద్యోగ అన్వేషణలో మిమ్మల్ని సన్నద్ధం చేయడానికి సత్యమేవ జయతే డిఫెన్స్ అకాడమీ 7798 4568. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కి ట్యుటోరియల్. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకి ఫైర్మ్యాన్ ఉద్యోగాలు అంతేకాకుండా వివిధ రకాల ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. సో ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా, మరి హెడ్ క్వార్టర్స్ కోస్ట్ గార్డ్ రీజన్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఇక్కడ ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, ఏంటి అనేది చూద్దాము. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ willing and eligible candidates for filling up the post on a direct recruitment basis. Okay, na ante prabhutva permanent udyogalu andi kendra prabhutva permanent udyogalu ikkada chusinatlayite engine driver 5 unnayandi ikkada mottamu. So mari pay matrix level 4 lo untai 5200 nunchi 20000 varaku 20200 plus 2400 pre revised and revised antu manakaithe icharandi. Next సారంగ్ లస్కర్ అండి ఇక్కడ. ఓకే, సో మరి రెండు ఉన్నాయి ఇక్కడ. పే మ్యాట్రిక్స్ 5200 నుంచి 20200 వరకు సేమ్ ఉన్నాయి. ఫైర్ ఇంజిన్ డ్రైవర్ అండి, మొత్తం 5 ఉన్నాయి. సో ఇక్కడ కూడా సేమ్ పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది. ఫైర్మెన్ 53 ఉన్నాయండి ఇక్కడ, గమనించాలి అందరూ. సో కేవలం 10వ తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుందండి దీనికి. 53 ఉద్యోగాలు అయితే ఉన్నాయి, పే స్కేల్ సేమ్ ఉంది. సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, ఓకే, ఆర్డినరీ గ్రేడ్. సో మరి ఇక్కడ కూడా పే స్కేల్ అయితే సేమే ఉంది. మోటార్ ట్రాన్స్పోర్ట్ ఫిట్టర్, ఓకే, 5 ఉన్నాయండి, పే స్కేల్ సేమ్. స్టోర్ కీపర్ గ్రేడ్ 2 3 ఉన్నాయి, పే స్కేల్ సేమ్. నెక్స్ట్ స్ప్రే పెయింటర్, సో మొత్తం ఒకటి మాత్రమే ఉందండి. సో దీనికి కూడా పే స్కేల్ సేమ్. మోటార్ ట్రాన్స్పోర్ట్ మెకానిక్ ఒకటి ఉందండి, పే స్కేల్ సేమ్. లస్కర్ 5 ఉన్నాయండి, మొత్తం పే స్కేల్ కూడా సేమ్ ఉంది దీనికి కూడా. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సేమ్ పే స్కేల్ అయితే సేమే ఉందండి. సో అన్స్కిల్డ్ లేబర్ 2 ఉన్నాయి, దీనికి కూడా పే స్కేల్ అయితే సేమ్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి, లొకేషన్స్ కూడా దాని పక్కకే మనకు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందండి. ఫైర్మెన్ ఉద్యోగాలకు కూడా డామన్, డయ్యూ డామన్ అని ఉంటుంది కదండి కేంద్రపాలిత ప్రాంతం, అక్కడైతే వర్క్ చేయాల్సి అయితే ఉంటుందండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అంటే మనకు ఎక్కడైనా ఇవ్వచ్చండి, పాన్ ఇండియా లెవెల్లో ఈ ఉద్యోగాలను అయితే ఇస్తారు. చూద్దాం ఇక్కడ ద డీటెయిల్డ్ ఆఫ్ ఏజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పే లెవెల్ మ్యాట్రిక్స్ లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఎక్సెట్రా ఆర్ అవైలబుల్ ఇన్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ వెబ్సైట్ అంటూ మనకి ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫ్రమ్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ ద వెబ్సైట్. డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ విత్ అ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్ టు బి సబ్మిటెడ్ బై ఆర్డర్లీ post only to the concerned units only as I mentioned in the website antu manakaithe telichesaru ante manamu dini online kaakunda offline lo aithe apply cheyalsina paristhiti aithe untundi ok sari clear ga chuddam official website lo so ikkada chudandi friends manam official website lo aithe manaku update aithe cheyaledandi just 1 or 2 days lo ikkada manaku vache atvanti avakasham aithe untundi andaru kuda gamaninchali okena. సో ఇదండి ఈరోజుకు సంబంధించినటువంటి ఈ ముఖ్యమైన అప్డేట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలండి ఇవన్నీ కూడా. సో మరి దీనికి సంబంధించినటువంటి ఇంకా క్లియర్ అప్డేట్ అయితే ఇంకా అప్లికేషన్ ఫామ్ అనేది మనకు అవైలబుల్గా రాలేదు. సో వన్స్ రాగానే మీకైతే అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చాలా వరకు ఉద్యోగాలు కూడా 10వ తరగతి విద్యార్హతతో ఉన్నాయండి, లైక్ ఫైర్మెన్. ఓకేనా, 18 నుంచి 25 సంవత్సరాల అభ్యర్థులందరూ కూడా వాటికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. సో దాదాపు 25,000 జీతం అయితే మనకు రావడము జరుగుతుంది. ఓకేనా, అఫీషియల్ అప్డేట్ అయితే ఇంకా చేయలేదు ఇక్కడ. సో వన్స్ రాగానే మీకైతే అప్డేట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.